హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సన్సెక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్స్ డౌన్ అయ్యి ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ నైంటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ వన్ ట్వంటీ పాయింట్స్ ఫాలో అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్లో ఉండే ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రేపు మనకి హాలిడే రేపు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది యూజువల్ గా మీకు ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ని లక్షలు వచ్చింది ఇన్ని వేలు వచ్చింది ప్రాఫిట్స్ అని కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఎంత డబ్బులతో ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళ రిటర్న్ ఎంత డబ్బుల మీద రిటర్న్ ఎంత అనేది యూజువల్ గా ఎవరు కూడా డిస్క్లోజ్ చేయరు సో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ప్రాఫిట్స్ అండ్ మా క్యాపిటల్ ఎంత అండ్ దాని మీద ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ ఒక పర్సెంట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇవన్నీ కూడా తను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాటితో పాటు ఇంకొన్ని క్వశ్చన్స్ ని కూడా తను ఆన్సర్ చేశారు సో ఈ వీడియో మనకి రేపు ఛానల్ లో అప్లోడ్ అవుతుంది ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ మార్కెట్ అయినప్పుడు ఎక్కువ కామెంట్స్ రాలేదు కానీ కాన్స్టెంట్ గా అవుతూ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ లెవెల్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంతలా ఫాలో అవుతుంది ఏదైనా గ్లోబల్గా సెనారియో మెయింటైన్ అవుతుందా మార్కెట్ క్రాష్ అవుతుంది అని సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్ చేశారు అసలు ఫస్ట్ నా వ్యూ ఎలా ఉందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది అసలు గ్లోబల్ గా ఉన్న సినారియో ఏంటని అసలు ఫస్ట్ నా వ్యూ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు నాకు ఎలాంటి వ్యూ ఉంది బట్ మార్కెట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అయిందని సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మీరు గ్లోబల్ మార్కెట్ సినారియో చూసారనుకోండి ఏషియా యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లోనే ఉంటాయి కాకపోతే నిన్నటి యూఎస్ మార్కెట్స్ ని మీరు గమనిస్తే అవి చాలా డౌన్ ఫాల్ ఫాలో అయ్యి అగైన్ రికవర్ అయ్యాయి అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా ఓపెనింగ్ పాయింట్ నుంచి చూస్తే ఫాలో అయినా దెన్ అగైన్ వాటిలో రికవరీ స్పెషల్లీ ఎస్జిఎస్ నిఫ్టీని గమనించిన వాళ్ళు నిన్న అబో హండ్రెడ్ పాయింట్స్ దగ్గర నెగిటివ్ లో ఉంది ఎస్జిక్స్ నిఫ్టీ బట్లా మార్నింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి నియర్లీ న్యూట్రల్ వచ్చేసింది ఓకే గ్లోబల్ గా ఉన్సర్టనిటీ గ్లోబల్ గా ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ ఫేస్ చేసి రికవర్ అయ్యాయి అండ్ ఈవెన్ మన మెస్ నిఫ్టీ కూడా హండ్రెడ్ పాయింట్స్ నెగిటివ్ లో ఉన్నది కాస్త న్యూట్రల్ కు వచ్చింది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత న్యూట్రల్ టు పాజిటివ్ రేంజ్ ని మెయింటైన్ చేస్తుంది మార్కెట్ అని నాకైతే ఫామ్ అయింది ఫస్ట్ గ్లోబల్ మార్కెట్స్ డేటాను చూసినప్పుడు తర్వాత అందరం క్యాష్ లో ఎంత బై చేశారు ఎంత సెల్ చేశారు ఎవ్రీడే ఈవినింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటాం టూ థౌసండ్ టూ హండ్రెడ్ క్రోస్ దగ్గర ఎఫ్ఐఎస్ సెల్ చేశారు వేరే థౌసండ్ క్రోస్ దగ్గర డిఐఎస్ బై చేస్తున్నారు సో యూజువల్ గా క్యాష్ లో సెల్ చేసి ఫ్యూచర్ లో లాంగ్ లో ఉంటారు అనమాట మీన్స్ ఫ్యూచర్ లో బై సైడ్ ఉంటారు ఎఫ్ఐఎస్ లేదంటే ఆప్షన్స్ లోనే ఉంటారు కాకపోతే క్యాష్ లోనే సెల్ చేస్తున్నారు ఫ్యూచర్స్ లో కూడా లాంగ్ పొజిషన్స్ ని అన్వైన్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేస్తూ అండ్ ఆప్షన్స్ లో కూడా ఫైనల్స్ కంటే ఓవరాల్ గా క్యాష్ లో ఫ్యూచర్స్ లోను ఆప్షన్స్ లో ఎఫ్ఐఎస్ ఒక డేటా నెగిటివ్ గా ఉండేసరికి నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను ఇవాళ గ్యాప్ డౌన్ అయిన తర్వాత న్యూట్రల్ టు నెగిటివ్ లో మార్కెట్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుంది అది మా వ్యూ అని నేను మీకు మెన్షన్ చేశాను ఓకే యాజ్ యూజువల్ గా మార్కెట్ పడగానే మనకి ఈ రీజన్స్ అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంటుంది కదా సో ఆ డేటాను మాట్లాడుకుంటే యూఎస్ లోనూ బ్రిటన్ నెంబర్ ఆఫ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని తద్వారా అక్కడ రెస్ట్రిక్షన్స్ విధించడానికి అక్కడ ఎకానమీస్ ఇంపాక్ట్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ మార్కెట్స్ ఫాలో అవ్వడం అది గ్లోబల్ మార్కెట్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తున్న డేటా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నమాట ఓవర్ నైట్లో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సెవెన్ పర్సెంట్ దగ్గరగా ఫాలో అయ్యాయి సో జూలై హై నుంచి చూసారనుకోండి జూలై హై అని ఎందుకు అంటున్నానంటే జూలైలోనే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా ఎక్కువగా పెరిగాయి ఒక పాయింట్ ఆఫ్ టైంకి లాస్ట్ సిక్స్ ఇయర్స్లో హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళింది క్రూడ్ ఆయిల్ కాకపోతే ఓవర్ నైట్లో సెవెన్ పర్సెంట్ ఫాలో అయింది క్రూడ్ అండ్ రీసెంట్ హైస్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ ఫాలో అయింది అనమాట యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ ఇలా ఫాలో అవడం అనేది ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ ఈవెన్ ఇలాంటి ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉన్నా సరే ఇంతలా ఫాలో అయినా సరే క్రూడ్ ఆయిల్ మార్కెట్స్ దాన్ని పట్టించుకోలేదు అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం నేను అనుకున్నాను కదా పెయింట్ కంపెనీస్ కి కానీ టైర్ కంపెనీస్ కానీ ఏవియేషన్ కంపెనీస్ కానీ వీటికి పాజిటివ్ ఆయిల్ ని ఎక్స్ప్లోర్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ వాటికి నెగిటివ్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ ఇవాళ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు దాంతో పాటు వాళ్ళు రా మెటీరియల్ గా యూస్ చేసే క్రూడ్ ప్రైస్ ఫాలో అవడం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకోవచ్చు సో గ్లోబల్ గా ఈ వైరస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ అండ్ ఎఫ్ఐస్ రిలేటెడ్ గా నెంబర్స్ చూస్తుంటే ఎంటైర్ స్క్రీన్ మనకి నెగిటివ్ వ్యూ చూపిస్తుంది సో మార్కెట్ క్రాష్ అవుతుందా మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కువగా ఫాల్ అవుతుందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి మన ఆల్ టైమ్ హైస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెల్స్ అక్కడ నుంచి ప్రెసెంట్ మనం ఉంటున్నది ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ ఎవరు కూడా ఎస్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్టీన్ థౌసండ్ కి వెళ్తుందని ఇప్పుడు మార్కెట్ ని డైరెక్ట్ చేయలేరు ఇవాళ మార్కెట్ సెంటిమెంట్ ఇలా ఉందా గ్లోబల్ గా కేసులు అగైన్ కంట్రోల్ లోకి వస్తున్నాయి అనగానే అగైన్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించవచ్చు అనమాట సో మార్కెట్స్ ఓవర్ నైట్ లో టర్న్ అయిపోతాయి వ్యూస్ అన్ని ఓవర్ నైట్ లో మారిపోతుంటాయి కాబట్టి ఒక రేంజ్ ఆర్ ఒక లెవెల్ ని పెట్టి ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు వ్యూ అగైన్ ఆ లెవెల్ అబోవ్ వచ్చి సిస్టైన్ అయి స్ట్రెంగ్ చూపిస్తున్నప్పుడు అగైన్ మన వ్యూ ని ఉండడం అనేది మార్కెట్ తో పాటు మూవ్ అవడం అనేది నాకు తెలిసినంత వరకు బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి నేను చూస్తున్న లెవెల్ డౌన్ సైడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్ బ్రేక్ అవ్వంత వరకు నేనైతే నా వ్యూని బులిష్ గానే ఉంచుతున్నాను సో నేను బులిష్ గా అనుకుంటున్నాను కదా అని ఇంట్రాడే నేను మీకు బులిష్ గా ఇవ్వలేదు మీన్స్ పాజిటివ్ గా ఉంటుంది న్యూట్రల్ టు పాజిటివ్ గా ఇవ్వలేదు సో నా మైండ్ లో బులిష్ గానే ఉంది బట్ ఉన్న డేటా ప్రకారం ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏది నాకు కరెక్ట్ అనిపిస్తుందో డేటా బేస్డ్ గా మీకు వ్యూని టెలిగ్రామ్ లో షేర్ చేస్తుంటాను సో ఇంట్రాడేలో ఎటువంటి యాక్టివిటీ ఆ ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం తప్పకుండా ఈ డేటా ని గమనించడానికి ప్రయత్నించండి సో టెలిగ్రామ్ లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అబోవ్ సబ్బర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ గ్లెన్ మార్క్ వాళ్ళు ఆర్ హెచ్పి అయితే ఫైల్ చేశారు సో ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నది అండ్ వీళ్ళ డిఆర్ వీళ్ళు మెన్షన్ చేశారు జీపీఎల్ షేర్ హోల్డర్స్ కి ఎలిజిబిలిటీ ఉంది షేర్ హోల్డర్ కేటగిరీ ఉంటుందని కానీ వాళ్ళు ఆర్ ని మాడిఫై చేశారు షేర్ హోల్డర్ కేటగిరీని తీసేసి షేర్ హోల్డర్ కేటగిరీ ఐపీఓలో ఉండదని చెప్పారు అండ్ ఈవెన్ గ్లెన్ మార్క్ సంబంధించిన ఆర్హెచ్ మీకు ఆఫ్టర్నూన్ టూ అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది సో ఈ ఐపీఓ ట్వంటీ సెవెంత్ ఓపెన్ అవుతుంది ట్వంటీ నైన్త్ జూలై క్లోజ్ అవుతుంది అండ్ ఫర్దర్ ప్రైజింగ్ డీటెయిల్స్ ఇంకా మనకి అప్డేట్ కాలేదు నెక్స్ట్ ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి బికాస్ వీళ్ళకి రష్యా దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్స్ రావడం జరిగింది సోడియం కార్బోనేట్ సోడా యాష్ అంటారు వీటిని తయారు చేయడానికి కంపెనీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా వాటిని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట అండ్ స్పెషల్లీ ఐఎస్ జీఈసీని మాట్లాడుకుంది వీళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేశారనుకున్న ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్వంటీ పర్సెంట్ దగ్గర స్టాక్ మూవ్ అయింది దాని తర్వాత నేను మీకు షుగర్ స్టాక్స్ ఇథనాల్ స్టోరీలో ఇథనాల్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐఎస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎంటర్ ఈ ఇథనాల్ థీమ్ ని మనం షుగర్ స్టాక్స్ తోను ప్లే చేయచ్చు డైరెక్ట్ గా ఈ షుగర్ కంపెనీస్ ఇథనాల్ ని ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తున్నది ఐఎస్ జీఈసీ వాళ్ళు అలాగే రాజ్ కాబట్టి వీళ్ళిద్దరు కేవలం ఈ సెగ్మెంట్ అనే కాదు ఇథనాల్ రిలేటెడ్ గానే కాదు ఇండివిజువల్ గా వాళ్ళు డిఫరెంట్ బిజినెస్ ని కూడా చేస్తున్నారు మోస్ట్లీ టూ స్టాక్స్ మాత్రమే ఇథనాల్ రిలేటెడ్ గా ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫాక్చర్ చేసి వీటికి డెలివర్ చేసేవి షుగర్ కంపెనీస్ కి డెలివర్ చేసేవి అండ్ వీటి వాల్యుయేషన్ చూస్తే ఐఎస్ జీఈసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంటే ప్రాజ్ ఎయిటీ టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి దీనికి ముందు ఎస్ యుటిఐ అంటే ఏంటో మనకు తెలియాలి ఎస్ యుటిఐ అంటే స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సో దీని ద్వారా ఎస్ యుటిఐ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని కంపెనీస్ లో వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు సో ప్రీవియస్ డేటాను గమనిస్తే ఎక్కువ శాతం వీళ్ళు హోల్డ్ చేసిన వాటా ఐటీసీ యాక్సిస్ బ్యాంక్ లార్సన్ అండ్ టూబ్రో ఉంది బట్ టైం టు టైం లార్స్ అండ్ లో ఉన్న వాటాను సెల్ చేశారు నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐటీస్ లో ఉన్న వాటాను కూడా ప్రీవియస్ గా కొంత సెల్ చేశారు అండ్ ఫర్దర్ గా కూడా కొంత సెల్ చేయబోతున్నారని మనకు అప్డేట్స్ వచ్చాయి ఐటీసీ సంబంధించి ప్రెసెంట్ ఎస్ యూయూటిఐ వాళ్ళు సెవెన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ దగ్గర వాటాను హోల్డ్ చేస్తున్నారు మీన్స్ నియర్లీ ఇప్పుడున్న ప్రైస్ తో చూస్తే అది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దగ్గర వస్తుంది ఈ పర్సెంట్ వాటాని ఇండియన్ గవర్నమెంట్ సెల్ చేయబోతుందని దానికోసం ఎస్ యూయూటిఐ వాళ్ళు ప్రాసెస్ ని స్టార్ట్ చేశారనేలాగా మనకి మార్నింగ్ అప్డేట్ వచ్చింది బట్ అగైన్ సిఎన్బిసి వాళ్ళు ఇటువంటి డిసిషన్ గవర్నమెంట్ తీసుకోలేదని గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి అప్డేట్ వస్తున్నట్టు సిఎన్బిసి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ లో సంబంధించిన టూ పర్సెంట్ వాటాన్ని సెల్ చేశారు అట్ ప్రెజెంట్ సెవెన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు ఈవెన్ ఐటీసీ కానీ యాక్సిస్ లో కానీ వాటాను సెల్ చేస్తారని టూ థౌసండ్ ట్వంటీ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మనకు అప్డేట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఎన్టీపీసీ గురించి మాట్లాడుకోవాలి ఎన్టీపీసీ వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ మెగా వాట్స్ సంబంధించిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని గెలుచుకున్నారు అన్నారు సో స్లోగా టాటా పవర్ కానీ ఎన్టీపీసీ కానీ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఎనర్జీ సైడ్ అయితే అడుగులు వేస్తున్నారు నెక్స్ట్ తాండా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ జూలై ట్వంటీ సెకండ్ వీళ్ళు బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారంటున్నారు మీన్స్ ఏ ప్రైస్లో లో వీళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ ని షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తారని జూలై ట్వంటీ సెకండ్ అప్డేట్ చేస్తారంటున్నారు కరెంట్ ఉన్న ప్రైస్ కంటే కూడా బైబ్యాక్ ప్రైస్ ఎప్పుడు కొంత ఎక్కువగానే ఉంటుంది ఇఫ్ అలా లేకపోతే మీన్స్ ఉన్న ప్రైస్ నుంచి కొంత దగ్గరగా ఉన్నా ఆ ప్రెజెంట్ ఉన్న ప్రైస్ నుంచి తక్కువగా ఉన్నా స్టాక్ ప్రైస్ ఫాలో ఉంటుంది సో బైబ్యాక్ అనగానే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి హైయర్ ప్రైస్ లో కంపెనీ కొంటుందని స్టాక్ లో మనకి ఇలా ర్యాలీ వస్తుంటుంది అండ్ మార్కెట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్ లో బైబ్యాక్ ప్రైస్ ఉంటుందని మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ రాకేష్ జుంజున్వాలా గారు మార్చ్ ఎండ్ క్వార్టర్లో లో టాటా మోటార్స్లో లో వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వాటాని హోల్డ్ చేస్తున్నారు ఇది పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్ ఒకవేళ మనం షేర్స్ లో మాట్లాడుకోవాలంటే ఫోర్ పాయింట్ టూ సెవెన్ క్రోర్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారు మార్చ్ ఎండ్ ఆ పాయింట్ కి బట్ ఇది జూన్ ఎండ్ పాయింట్కి వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ షేర్స్కి కి వెళ్ళిపోయింది నియర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ షేర్స్ దగ్గరగా వాళ్ళు తగ్గించుకున్నారు ఆ వాల్యూ వన్ ఫిఫ్టీ క్రోర్స్ దగ్గరగా ఉంటుంది ఈవెన్ టైటాన్ లో కూడా రీసెంట్గా పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వాటాను సెల్ చేశారు అండ్ పారలల్ గా లో వాటాను కొన్నారనమాట అండ్ రిజల్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది పోస్ట్ చేసిన వాటిలో స్ట్రాంగ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం బట్ దానికంటే ముందు ఏసీసీ వాళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తారు స్పెషల్లీ వాల్యూమ్స్ లో వాళ్ళు చూపించిన గ్రోత్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంది అండ్ రియలైజేషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండడంతో వాళ్ళ ప్రాఫిటబిలిటీ కానీ మీన్స్ వీళ్ళ రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ ఈవెన్ మార్జిన్స్ కూడా అన్ని సెగ్మెంట్స్ లో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ కనిపించింది ఏసీసీ వాళ్ళు అలాంటి నెంబర్స్ని పోస్ట్ చేసేసరికి డెలివర్ చేసేసరికి మిగిలిన సిమెంట్ కంపెనీస్ స్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఉన్న సిమెంట్ కంపెనీస్ లో స్ట్రాంగ్ ర్యాలీ అయితే మనకి ఇన్ఫోడైన్స్ లో కనిపించింది నెక్స్ట్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నేను మీకు మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ మాస్టర్ గురించి మీకు డేటాను పబ్లిష్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మనం ఛానల్ లో మాట్లాడుకుంది థర్డ్ మార్చ్ ఆ పాయింట్ లో టువల్ హండ్రెడ్ దగ్గర ఉంది స్టాక్ ఉన్న డేటాని మీకు రిప్లై పెడుతూ ఫోకస్ చేయండి ఆ స్టాక్ టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను వాళ్ళు నిన్న మనకు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు వాళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను సో వీళ్ళ రిజల్ట్స్ నెంబర్స్ మాట్లాడడానికి ఏం లేదు వీళ్ళ రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ అన్ని సెగ్మెంట్స్ లో కూడా గ్రోత్ ఉంది మీకు నేను ప్రీవియస్ గానే చెప్పాను ఇప్పుడు చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇరాన్ ఇయర్ లో గ్రోత్ ఉంటుంది బట్ క్వార్టర్ వన్ క్వార్టర్లో మీకు గ్రోత్ ఉండదు చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే మీకు ఇరాన్ ఇయర్ లోను అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను గ్రోత్ చూపిస్తాయి సింపుల్ గా మీరు ఈ ఇమేజ్ లో గమనించచ్చు అండ్ దీంతో పాటు వీళ్ళు మెన్షన్ చేస్తున్న డేటా వీళ్ళు ఫార్టీ న్యూ క్లైంట్స్ దగ్గర యాడ్ చేశారని చెప్తున్నారు అండ్ స్పెషల్లీ యూకే యూరోప్ బిజినెస్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అయింది యాక్చువల్ గా యూఎస్ దగ్గర నుంచి కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా బిజినెస్ ని అండ్ డీల్స్ ని అక్వైర్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ కొత్తగా వచ్చిన సీఈఓ కూడా యూఎస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేస్తారని అక్కడ నుంచి ఫర్దర్ గా వీళ్ళకి బిజినెస్ తీసుకొస్తారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి అదే కానీ జరిగితే ఫర్దర్ గా కూడా ఈ కంపెనీ పాజిటివ్ గా ఉంటుంది అందుకే నేను మీకు మార్నింగ్ చెప్పాను స్టాక్ ఆల్రెడీ టెన్ టైమ్స్ దగ్గర మార్చి లో పాయింట్ నుంచి ర్యాలీ అయింది అలా ర్యాలీ అవుతున్న దానికి కంపెనీ జస్టిఫై చేస్తూనే ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ తో కాబట్టి ఓన్లీ ప్రైస్ కన్సిడరేషన్ లో తీసుకోవద్దని టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఆన్ ఇయర్ లోను గ్రోత్ పోస్ట్ చేసిన కంపెనీస్ లో మాస్టెక్ అనుకున్నాం కదా సెకండ్ మనం చూడాల్సింది షా మెటాలిక్స్ లెవెన్ ఫార్టీ ఫైవ్ మీకు క్యూ అండ్ వైఓ వై రెండు కూడా పెరిగాయని గుడ్ అని మీకు మెన్షన్ చేశాను సో ఇక్కడ గమనిస్తే రెవెన్యూస్ లో కానీ మార్జిన్స్ లో కానీ ఈవెన్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ లో మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఆన్ ఇయర్ లో కూడా మనకి గ్రోత్ కనిపించింది అండ్ అప్డేట్ చేసింది లెవెన్ ఫార్టీ ఫైవ్ అక్కడ నుంచి స్టాక్ నియర్లీ ఫోర్ సిక్స్టీ వరకు ర్యాలీ అవడం జరిగింది అగైన్ కరెక్ట్ అయి ఫోర్ ఫార్టీ దగ్గర స్టాక్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో ప్రీవియస్ గా వీళ్ళ పెలెట్ ప్రైసెస్ పెరుగుతున్నాయి తద్వారా షామ్ మెటాలిక్స్ అండ్ గోదావరి కి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ రెండు కంపెనీస్ లో ఏదైనా సెలెక్ట్ చేయాలంటే గోదావరి పవర్ ని సెలెక్ట్ చేస్తానని చెప్పాను కదా సో వీళ్ళకి ఈ పెల్లెట్ ప్రైసెస్ పెరుగుతుంటే రియలైజేషన్స్ బెటర్ గా ఉంటాయి వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంటుంది సో ఈ కంపెనీస్ లో చేస్తున్న వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ ప్రొడక్ట్ ప్రైసెస్ ని కూడా టైం టు టైం ట్రాక్ చేస్తూ రావాల్సి ఉంటుంది అండ్ అలాగే జూబులెంట్ ఇంగ్రీవియా ఇది కూడా మీకు టూ ఫార్టీ అరౌండ్ వెళ్ళినట్లయితే వీళ్ళ కంప్లీట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అంతా కూడా మీకు డేటా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ సో వీళ్ళు కూడా క్వార్టర్ వన్ క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ చూపించారు ఇయర్ ఇయర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ చూపించారు ఇలా చూపిస్తున్న కంపెనీస్ చాలా తక్కువగా ఉంటాయి బికాస్ ఈ జూన్ అండ్ క్వార్టర్ లో రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి సప్లై చైన్ కానివ్వండి ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇంపాక్ట్ అయింటుంది కాబట్టి మోస్ట్లీ క్వార్టర్ వన్ క్వార్టర్లో కొంత డ్రాప్ అయితే కనిపిస్తుంటుంది ఇప్పుడు అలా కాకుండా క్వార్టర్ అన్ క్వటర్ లో కూడా ఎవరైనా గ్రోత్ చూపిస్తున్నారంటే మనం అది పాజిటివ్ గా తీసుకోవచ్చు సో వీళ్ళకి సంబంధించి త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి స్పెషాలిటీ కెమికల్స్

దాంట్లో లైఫ్ సైన్స్ కెమికల్స్ నుంచి వీళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ రెవెన్యూ సంపాదిస్తుంటే సెకండ్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ థర్డ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ నుంచి రెవెన్యూస్ సంపాదిస్తున్నారు ఓవరాల్ త్రీ సెగ్మెంట్స్ ఒక పర్ఫార్మెన్స్ కూడా మనకి బెటర్ గానే ఉంది అండ్ వాళ్ళ బిజినెస్ అవుట్లుక్ లో మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కామెంట్స్ చేస్తుంది వాళ్ళ డై కీటి బిజినెస్ రిలేటెడ్ గా క్యాపిటల్ పర్ యాజ్ పర్డ్యూల్ ఫాలో అవుతుందని త్రీ సిక్స్టీ క్రోస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని అండ్ అలా చేస్తున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో వాళ్ళు ఫర్దర్ గా నైన్ హండ్రెడ్ క్రోస్ కి సంబంధించిన రెవెన్యూస్ ని ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ రన్ అయితే నైన్ హండ్రెడ్ క్రోస్ కి సంబంధించిన రెవెన్యూస్ డై బిజినెస్ నుంచి కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్ ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు రిజల్ట్స్ బాగున్నాయి అండ్ ఇచ్చిన ఈ అప్డేట్ ని కూడా రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ రేపు మనకు హాలిడే విత్ థర్స్ డే సంబంధించిన లెవెల్స్ సో నిఫ్టీ సపోర్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ గనిస్తున్నాను రెసిస్టెన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ అండ్ రెసిస్టెన్స్ థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ ట్వంటీ నెక్స్ట్ ఆప్షన్ చేయిన్ అని గమనిస్తే ప్రీవియస్ డేస్ నుంచి ఆప్షన్ చేయిని గమనిస్తున్న వాళ్ళకి ఇది ఒక క్లారిటీ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ బ్రేకే డౌన్ సైడ్కి రాగానే ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనకి కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్గా రైట్ చేస్తారు ఇప్పుడు మనకు అదే డేటా కనిపిస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రడే హ్యూజ్ యాక్టివిటీ బిల్డ్ అవుతున్న జోన్ గా అయితే మనకి కనిపిస్తుంది సో ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ వెళ్లకుండా మార్కెట్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ బులిష్ వ్యూ మనం అయితే తీసుకోవాలి బాస్ ఆ లెవెల్ కంటే కింద ఉంటుందని స్ట్రాంగ్ ఆప్షన్ చేయిన్లో డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి అండ్ డౌన్ సైడ్ చూస్తే మనం ఎప్పటి నుంచి గమనిస్తున్న లెవెల్ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఈవెన్ ఈ రోజు ఇక్కడ నుంచి కూడా అన్వైండింగ్ కనిపిస్తున్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ దగ్గర రైటింగ్స్ కనిపిస్తున్నాయి కాకపోతే అన్వైండింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ దగ్గర గానే అవుతున్నాయి సిగ్నిఫికెంట్ అన్వైండింగ్ అవ్వట్లేదు కాబట్టి స్టిల్ మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను సపోర్ట్ గా గమనించవచ్చు సో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కమింగ్ ఇన్ బిట్వీన్ మార్కెట్ మూవ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్